నేను అన్నం కూడా పెడతా, అన్నా క్యాంటీన్ పెడతా, అన్నం కూడా పెడతా, ఇల్లు కట్టిస్తా, నాన్న ఇష్టం కట్టిస్తా. దేవుడి మాన్యాలు అమ్మేస్తున్నారు. ఈ పొలాలు ఇంటి పేరుతో, ఇంటి దాగాల పేరుతో పెద్ద దగా జరిగింది, మోసం జరిగింది. అవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేటీఎం బ్యాచ్ తీసుకున్నారు తప్ప ఏ పేదవాడికి ఇవ్వలేదు. ఇది దగ, ఇది మోసం. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా, గర్విస్తున్నా. తమ్ముడు మాట్లాడు. నా పేరు కొమ్మూరు శ్రీనివాస రెడ్డి. నేను 5 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం అంటే ఈ రోజు రైతు భయపడిపోతున్నాడు. దానికి కారణం రైతు వరి నాటిని కానిచ్చి పంట చేతికి వచ్చే వరకు చాలా భయపడుతున్నాడు. తేడా పంట పండిన తర్వాత అకాల వర్షాలు వచ్చి రైతు చాలా భయపడి వ్యవసాయం అంటే ఇంకా క్రమేపీ మనం భవిష్యత్తులో వ్యవసాయం కూడా చూడలేని పరిస్థితి ఏర్పడుతున్న భయం వస్తుంది. దానికి కారణం వ్యవసాయం ఈరోజు చేయాలంటే కంపల్సరీగా ప్రభుత్వాలు మన రైతులకి సబ్సిడీ ఏమన్నా సబ్సిడీ ఫస్ట్ పాయింట్ సబ్సిడీ ఇవ్వాలి. సబ్సిడీ ఇచ్చినప్పుడు రైతులు చాలా మంది ముందుకు వచ్చి వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. దానికి కారణం రైతు భరోసా మన చేసే రైతులకు రైతులకు రైతు భరోసా రావట్లేదు. వ్యవసాయదారులు తీసుకుంటున్నారు, రైతులకైతే రైతు భరోసా రావట్లేదు. అందుకని ఈరోజు వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా ఎవరైతే రైతు పండిస్తారో ఆ రైతుకి ఎరువులు ఇస్తే అప్పుడు ముందుకు వస్తారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ చేస్తున్నాడు. వ్యవసాయం చేసే కొడుకు వ్యవసాయం వద్దురా, నేనే ఇంత కష్టం పడుతున్నాను మా పిల్లలను, అసలు వ్యవసాయం కొడుకు నువ్వు రావద్దు, చాలా నష్టాల్లో ఉన్నాం అని తన కొడుకు తన కొడుకుని తన కొడుకుని తన పొలం ఎక్కడంలో తెలియని దుస్థితిలో ఉన్నాం మనం. ఈ రోజు నాకు తెలిసి 25 నుంచి 30 శాతం కుర్రాలకి వాళ్ళ పొలం ఎక్కడంలో వాళ్ళ తోట ఎక్కడంలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇందిరా బాబు మీరు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోవడం తప్ప మేము చేసే వ్యవసాయం మాత్రం మీరు చేయొద్దు, ఏమీ కష్టపడుతూ ఉన్నారు. కేవలం రైతుకి వ్యవసాయం వల్ల ఏ లాభం లేదు. ఏదో పంట అకాలంగా వర్షాలు వస్తుంటే మన రైతులు అవి పండిన పంట 6 లక్షలు ఇస్తారా 7 లక్షలు ఇస్తారా రైస్ వాళ్ళు అడుగుతున్నారు. ఏదో రైతు ఒక ధాన్యం పండించిన తర్వాత ఒక గుప్పుడు తీసుకు ఎక్కడన్నా గుప్పుడు పడిపోతే చేతితో తెచ్చి కుప్ప మీద పెడతారు. అలాంటి ధాన్యం మన రైతులకి అంటే వాళ్ళు ఇచ్చే బస్తాలు అన్ని చిరిగిపోయే సగం ధాన్యం దారి పడుకుండా ఉంటుంది. రైతు ఒక గుప్పుడు వదిలిపడిపోతే ఎంతో బాధపడతారు. ధాన్యం కూడా ఉంది, ఏ మిల్లులోనూ కూడా సరైన బస్తాలు ఇస్తలేదు రైతుకి. దయచేసి మనం రైతన్న 300 మంది కష్టపడే రైతే, రైతుకి సేవ లేదు, రైతుకి వేతనం లేదు. అందుకని మన నెక్స్ట్ మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుకి కూడా ఒక వేతనం కల్పించి అలాగే స్పెషల్గా వ్యవసాయం చేసే రైతుకి ఒక ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తారని, అలాగే 2014 2019 టీడీ ప్రయోగంలో సోలార్ పంపులు కూడా ఇచ్చారు. అప్పుడు చాలా మంది తెలియక ఇంటికే ఇవి సరిగ్గా ఉపయోగపడదని చాలా మంది ఉపయోగించలేదు. మా అత్తమూరి గ్రామం మా జిల్లా కేంద్రం చైర్మన్ అల్మిరెడ్డి గారి గ్రామం అది వాళ్ళ ఇంటి పక్కనే. ఆ రోజు నేను కూడా సోలార్ పంప్ వేయించుకున్నాను, అది కేవలం నేను 25 వేలు కట్టాను. దాన్ని వేయించుకోవాలంటే 3 లక్షలు అవుద్ది. సరే దాని ఉపయోగం ఉంటుందని నేను ముందుకు వచ్చి వేయించుకున్నాను. ఆ రోజు మా గ్రామంలో చాలా మంది ఇంటి గారు చెప్పారు, ఒక 4 మంది ఉపయోగించుకున్నారు. ఈ రోజు కూడా నాకు సోలార్ పంప్ ఉపయోగపడుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సోలార్లో మోటర్ విద్యుత్ పంపులు సబ్సిడీ ఇచ్చి యాన్సర్ అని నేను కోరుకుంటున్నాను. అలాగే పాడి పరిశ్రమ కూడా క్రమేపీకి ఎవరో పాడి పంట కూడా విలేజ్లో ఎక్కడ రైతు ఉంటే ఒక రైతు గేదె ఉండేది, అలా గేదెలు కూడా ఇంటికి లేవంటే బాగా రేటు 100,000 రూపాయలు 50,000 అయిపోయినాయి. అలాగే మన ప్రభుత్వం వచ్చాక ఆ దగ్గర పాడి పంట కూడా అభివృద్ధి చేస్తారని రైతులకి చంద్రబాబు నాయుడు అసలైన విషయం ఒకసారి అసలైన ఒక చోటు చెప్పినారు. రైతు పండించిన పంట రైతే నిర్ణయించాలి. ఆ యాక్ట్ని మన చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చాక మొదల సందిగం ఇప్పుడు మన తమ్ముడు ఆవేదన చూశారు. ఆ ఆవేదనలో యథార్థం ఉంది, వాస్తవం ఉంది.
తప్పకుండా రైతు పిల్లలు తల్లిదండ్రులు వ్యవసాయం చేయొద్దని డిస్కరేజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా మళ్ళీ రైతును బలోపేతం చేయాలి, రైతుకు న్యాయం జరగాలి. ఆ బాధ్యత రేపు రాబోయే రోజుల్లో మీరు చెప్పిన మాత్రాన్ని ఇంకున్నా ఈ రోజు బంగారు భవిష్యత్ గ్యారంటీ కింద నేను ఒక సూపర్ సిక్స్ తీసుకొచ్చాను. ఈ సూపర్ సిక్స్ లో రైతు ఒకరు, ఆ రైతుకి 20,000 రూపాయలు సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. అదే కాకుండా సోలార్ పంపులు ఇవ్వడం, మైక్రో ఇరిగేషన్ కింద సబ్సిడీ ఇవ్వడం, ఆధునికమైన ట్రాక్టర్లు ఎక్విప్మెంట్ ఇవన్నీ ఇవ్వడం, అదే మన రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వడం, బీమా కల్పించడం, ఇంకా అనేక విషయాలు నేను ఆలోచిస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, దేశంలో ఎక్కడా చేయని విధంగా రైతులను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాను. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టా, నేను కూడా ఒక రైతు బిడ్డ, నాకు తెలుసు రైతు కష్టాలు. మా నాన్న పడిన కష్టం నేను చూశాను చిన్నప్పుడు, కళ్ళారా చూసిన వ్యక్తిని అది గుర్తుపెట్టుకుని రైతును అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ ఇంకెవరన్నా ఒకటి ఇప్పుడు ఇంకొక రైతు మాట్లాడి వ్యూవర్స్ కూడా ఇస్తాను. ముందు రైతు అయిపోను, ఒకటి మాట్లాడిస్తాను, ముందు రైతు అయిపోను. రైతులు రైతు ఎవరన్నా మాట్లాడాలంటే ఏ తమ్ముడు తమ్ముడు అక్కడే ఉండదు. సార్ నమస్కారం అండి, ఇక్కడ ఇచ్చేసిన అందరికి. నా పేరు వర్షా శ్రీను, వడ్డమూరు గ్రామం. నేను ఒక జాబ్ చేస్తా, దేవస్థానం భూమి 5 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. అది మా గ్రామంలో ఊరు చివరి ఉంటుంది మెరకు భూమి, మండపేట కాలువ. ఎప్పుడు కూడా మా కావాల్సిన జోగిస్తాను, ఎన్నో సార్లు చూశానండి. చివరికి ఎంతో చెత్త పెరిగిపోయి అస్సలు నీరు రాదు. ఎప్పుడు కూడా 50 బస్తాలు వేసుకుని ఆర్డర్ తీసుకొస్తే ఇందుకు ఉందండి మా గ్రామంలో. మా గ్రామంలో ఉన్న నాయకులు ఎవరో కూడా ఆ యొక్క నీరు వచ్చే అవకాశం లేదు. తర్వాత మన చంద్రబాబు గారు చెప్పినట్టు రైతు 25,000 వేస్తానన్నారు. కౌలు రైతులందరూ తరఫున కూడా నా యొక్క చిన్న వినపం, ఈ 25,000 కూడా ఎవరి అకౌంట్ వేస్తారు? అది పాస్బుక్ ఉన్న రైతుల అకౌంట్ వేస్తారు, లేకపోతే ఆ రైతు ఎవరికైనా కౌలు కొట్టి ఇస్తే అది మాత్రమే వేస్తారు. కానీ కౌలు చేసే రైతులకు ఎవరు కూడా ఆ యొక్క వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు కూడా కౌలు కొట్టకు ఇవ్వడం లేదు. అయినా కానీ మనకి వేరే పరిస్థితి లేక మన వ్యవసాయం భూమి చేస్తున్నాం. ఎన్నో వాళ్ళు 30 బస్తాలు చిత్తుండే భూమి ఈ రోజు 20 బస్తాలు 17 బస్తాలు మాత్రం కూడా వచ్చింది. ఇప్పుడు అంటే వ్యవసాయం చేసే రైతులు ఎవరూ లేరు. అయినా ఎంత పరిస్థితి ఉన్నా కానీ ఆ యొక్క దస్తావేజు నుంచి కౌలు కొట్టకు ఇవ్వడానికి ఏ ఒక్క రైతు కూడా అంగీకరిస్తలేదు. ఆ యొక్క రైతుకి గోల్డ్ లోన్ పెట్టినా, ఏ లోన్ పెట్టినా, క్రాప్ లోన్ పెట్టినా, ఏ లోన్ పెట్టినా ఆ రైతులు చదువుతుంది. కానీ కౌలు రైతులకు ఎవరు కూడా రావడం లేదు. ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేయమనగా పొలం పండించే రైతులకు ఇప్పుడు ఒక అన్నగారు చెప్పారు, ఏ రైతు పండితే ఆ రైతు ఎరువులు కొంటే ఆ రైతు అకౌంట్లో సబ్సిడీ పడేలా చేస్తే కనుక చాలా బాగుంటుంది. వ్యవసాయం చేసే రైతులకు ఎవరు కూడా గవర్నమెంట్ పెట్టే సంక్షేమ పథకాలు అందట్లేదండి. ఇది నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు సీనియర్, వడ్డమూరు గ్రామం అండి, కపిలేశ్వరం మండలం. నేను 5 ఎకరాల దేవస్థానం భూమి చేస్తున్నాను. కౌలుకి ఉద్యోగం అయితే మార్కెటింగ్ జాబ్ చేస్తానండి, మండపేటలో సార్. నేను మండపేటలో చేస్తాను, నైట్ టైమ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నేను వ్యవసాయం చేస్తాను. అంటే మా నాన్నగారు వ్యవసాయం చేసేవాడు, మా నాన్నగారు చనిపోరు. కానీ ఇప్పుడు చెప్పారు చూడండి, డాక్టర్ కొరకు డాక్టర్ అవ్వాలని. నాకు వ్యవసాయం అంటే ఎంతో అవమానం, నాకు శాలరీ కూడా 25,000 వస్తుందండి. అయినా కానీ నేను వ్యవసాయం వదులుతలేదు. ఎందుకంటే నేను పండించాలి, నేను పండించిన దాన్ని 10 మంది తినాలి అనే కృత్రిమలు చేస్తున్నాను.